हाय अंडी, वेलकम बैक टू कोकिलास कुकरी। इवाला मन वीडियो त्रिमूर्तुल व्रतान्नी ए विधंगा चेसुकुंटारु अनेदी नेनु मीकु चूपिंचबोतुन्नानु। अलागे ई पूजकी कावाल्सिन पूजा द्रव्यालु एंटो कूडा ई वीडियोलो नेनु मीकु चूपिस्तानु, चूसेयंडी। ఈ పూజలో ముందుగా గుర్తుంచుకోవాల్సింది త్రిమూర్తులకు విడివిడిగా మూడు కలశాలను అలాగే మూడు దీపాలను అలాగే మూడు నైవేద్యాలను పెట్టాలి। ఈ పూజని మనం ఇంట్లో ఈశాన్య మూలలో శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి। పీట మరీ ఎత్తుగా గాని మరీ పల్లంగా గాని ఉండకూడదు। పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండితో ముగ్గు వేయాలి। సాధారణంగా అష్టదల పద్మాన్నే వేస్తారు। పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి। ఏ దైవాన్ని పూజించబోతున్నామో ఆ దైవం యొక్క ప్రతిమను గాని చిత్రపటమును గాని ఆ పీటపై ఉంచాలి। ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని కొత్త తుండుగుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి అక్కడ పసుపు గణపతిని ఉంచి అగరబత్తులు వెలిగించాలి। ఇప్పుడు పూజకు కావాల్సిన వస్తువులు అమర్చుకోవాలి। దీపారాధన నైరుతి దిశలో చేయాలి। దీపారాధనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే, దీపారాధన చేయడానికి కుంది వెండిది గాని ఇత్తడిది గాని మట్టిది గాని వాడొచ్చు। కుందిలో మూడు అడ్డబత్తులు ఒక కుంభవత్తి వేసి నూనెతో తడపవలెను। ఇంకొక అడ్డబత్తి నూనెతో తడిపి ఏకహారతిలో వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి వెలిగించిన వత్తితో కుందిలోని ఒక అడ్డవత్తి ఒక కుంభవత్తి వెలిగించవలెను। తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారం చేయవలెను। తరువాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారం చేయవలెను। కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో దూపం చూపిన తర్వాత దీపం చూపించుటకు వాడాలి। దీపారాధనకు నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె గాని ఆవు నెయ్యి గాని వాడవచ్చు। ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువవలెను। ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాద్ గంటారావం తత్ర దేవత వాహన లాంఛనం। ఇప్పుడు మనం ఆచమనం చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు। పూజకు విడిగా ఒక గ్లాసు గాని చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను। ఈ పూజకు కావలసిన వస్తువులు త్రినాథుని చిత్రపటము, మండపానికి కట్టడానికి మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టి, అగరువత్తులు, వస్త్ర యజ్ఞోపవీతములు, తోరములు। తోరములు తెల్లని దారమునకు పసుపు రాసి తొమ్మిది వరుసలు వేసి తొమ్మిది చోట్ల పువ్వులతో కట్టి ఈ తోరములను త్రినాథునికి పూజ చేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు। చూశారు కదా, పూజకి కావలసిన వస్తువులైతే ఇవి। ఇప్పుడు మనం పూజని ప్రారంభిద్దాం। ముందుగా కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి। ఓం కేశవాయ స్వాహ అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకుని లోనికి తీసుకోవాలి। ఓం నారాయణాయ స్వాహ అనుకుని ఒకసారి, ఓం మాధవాయ స్వాహ అనుకుని ఒకసారి జలమును పుచ్చుకోవాలి। తరువాత ఓం గోవిందాయ నమః అని చేతులు కడుక్కోవాలి। విష్ణవే నమః అనుకుంటూ నీళ్లు త్రాగి మధ్యవ్రేలు బొటనవ్రేళ్లతో కళ్ళు తుడుచుకోవాలి। ఓం మధుసూదనాయ నమః అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి। ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి। ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి। ఓం హృషీకేశాయ నమః ఎడమ చేతితో నీళ్లు చల్లాలి। ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి। ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను। ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్లు గిన్నెలా ఉంచి గడ్డము తుడుచుకోవలెను। ఓం వాసుదేవాయ నమః వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవాలి। ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను। ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః రెండు చెవులు తాకవలెను। ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించవలెను. ఓం జనార్దనాయ నమః చేతి వ్రేళ్లతో వక్షస్థలం హృదయం తాకవలెను. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను. ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతితోను ఎడమ మూపురమును కుడి చేతి ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి వెంటనే సంకల్పం చెప్పుకోవాలి. ఆచమనం అయిన తరువాత కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పఠించవలెను. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్వరోం అని సంకల్పం చెప్పుకోవలెను. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ఇక్కడ శ్రీ మహావిష్ణు రాజ్ఞయ అని కూడా చెప్పవచ్చు. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మనకు శ్రీశైలం ప్రధాన క్షేత్రం కావున మనం శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకోవలెను. కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే మనం ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను. శోభన గృహే అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు సొంత ఇల్లు అయినచో స్వగృహే అని చెప్పుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానే సంవత్సరే. ఇక్కడ తెలుగు సంవత్సరమున అంటే పూజ చేయినప్పుడు ఏ సంవత్సరం జరుగుతున్నదో ఆ సంవత్సరం యొక్క పేరును చెప్పుకోవలెను. ఆయనే సంవత్సరమునకు రెండు ఆయనములు, ఉత్తరాయణము దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం. జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజ చేయినప్పుడు ఏ ఆయనం జరుగుతున్నదో దానిని చెప్పవలెను. ఋతువు. మనం ఏ ఋతువులో అయితే చేస్తున్నామో ఆ ఋతువు పేరు చెప్పుకోవాలి. అనగా వసంత ఋతువు అయితే వసంత ఋతువు, గ్రీష్మ అయితే గ్రీష్మ, వర్ష ఋతువు అయితే వర్ష ఋతువు. పూజ సమయంలో జరుగుతున్న ఋతువు పేరు. మాసం. పూజ సమయంలో ఏ మాసమైతే జరుగుతుందో ఆ మాసం పేరు. చైత్రమైతే చైత్రం, వైశాఖమైతే వైశాఖం. అలాగే పక్షము పేరు. నెలకు రెండు పక్షములు, పౌర్ణమికి ముందు శుక్లపక్షము, అమావాస్యకు ముందు కృష్ణపక్షములు. వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు తిది. ఆ రోజు ఏ తిది అయితే ఆ తిది వాసరం. ఆ రోజు ఏ వారం అయితే ఆ వారం చెప్పుకొని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ త్రినాథ ముద్దిశ్య శ్రీ త్రినాథ ప్రీత్యర్థం పురుషులైనచో శ్రీమాన్ గోత్రం పేరు నామధేయం శ్రీమత్యః గోత్రస్య నామధేయస్య అనియు స్త్రీలైనచో శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్యః గోత్రవత్యా నామధేయవత్యా అని పూజ చేయువారు గోత్రము వారి పేరు చెప్పి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకలవిధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం శ్రీ త్రినాథముద్దిశ్య త్రినాథ ప్రీత్యర్థం ఏ దేవుని పూజించుచున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని సంభవద్భిరుపచారై సంభవతానీయమేవ సంభవత ప్రకారేణ యావచ్చక్తి నాకు తోచిన రీతిలో నాకు తోచిన నియమములతో నాకు తోచిన విధముగా భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్న ఈ పూజ ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరిష్యే తదంగ కలస పూజాం కరిష్యే పిదప కలసారాధనను చేయవలెను. కలస పూజను గూర్చిన వివరణ. వెండి, రాగి లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్రలు రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు ఉద్ధరిణిని రెండవ దానియందు అక్షతలు తమలపాకులు పువ్వు ఉంచుకునవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయినప్పుడు గ్లాసును గుండ్రంగా త్రిప్పుతూ గంధమును గాని కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా
బొటన మధ్య ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు ఆ కలసాన్ని కుడి చేతితో మూసి ఉంచి ఇలా అనుకోవాలి. ఈ విధంగా కలసమును తయారు చేసి పూజను చేయినప్పుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలెను. కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్రశ్రమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా ఋగ్వేదద యజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలసాంబు సమాశ్రితాః గంగై చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత శ్రీ త్రినాద పూజార్థం మమ దురితక్షయ కారక కలసోదకేన ఓం దేవం సంప్రోక్ష్య కలసమందలి ఉదకమును దేవునిపై చల్లాలి. ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని ఆ నీటిని తనపై చల్లుకోవాలి. ఓం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యములపై కూడా చల్లాలి. కలసమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ఆకుతో గాని చల్లాలి. అర్ఘ్యం ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి అని పిదప కాసిని అక్షతలు పసుపు గణపతిపై వేసి ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్టాపన చేయవలెను. ప్రాణప్రతిష్ఠ అనగా శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు తదాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సుముఖైశ్చైవ దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములనగా ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం ప్రదక్షిణలు మొదలగునవి పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం ఓం శ్రీ త్రినాథ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని శ్రీ త్రినాథుని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను. ఆవాహనం ఓం శ్రీ త్రినాథ నమః ఆవాహయామి ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి అనగా మనస్ఫూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సును స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను. ఆసనం ఓం శ్రీ త్రినాథ నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి దేవుడు కూర్చుండటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను. అర్ఘ్యం ఓం శ్రీ త్రినాథ నమః అస్తౌ అర్ఘ్యం సమర్పయామి దేవుడు చేతులు కడుగుకొనటకై నీళ్ళిస్తున్నామని మనసును తలస్తూ ఉద్దరణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును. పాద్యం ఓం శ్రీ త్రినాథ నమః పాదౌ పాద్యం సమర్పయామి దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరిస్తున్నామని మనసును అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరణితో వదలవలెను. ఆచమనీయం శ్రీ త్రినాథ నమః ఆచమనీయం సమర్పయామి అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసును తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరణితో ఒక మారు నీరు వదలవలెను. సూచన అర్ఘ్యం పాద్యం ఆచమనం మొదలగు వాటికి ఉద్దరణితో నీరు వేరొక పాత్రలో వదలవలెను. మధుపర్కం ఓం శ్రీ త్రినాథ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని తలుస్తూ ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. ఈ మధుపర్కమును పత్తిని పెద్ద బొట్టుబిళ్ల సైజులో గుండ్రంగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న దాన్ని మధుపర్కం అంటారు. పంచామృత స్నానం ఓం శ్రీ త్రినాథ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరణితో చల్లవలెను. శుద్ధోదక స్నానం ఓం శ్రీ త్రినాథ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను. తరువాత త్రిమూర్తులకు అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి.
దీనిలో 108 మంత్రాలుంటాయి. ఈ మంత్రములను చదువుతూ పుష్పములతో గాని పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించాలి. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం చరమాయ నమః, ఓం జలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం చరణాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం మంత్రాయ నమః, ఓం నిదయే నమః, ఓం ఆర్యాయ నమః, ఓం ధ్వనియే నమః, ఓం కృతయే నమః, ఓం ఈశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గతయే నమః, ఓం బలాయ నమః, ఓం అజాయ నమః, ఓం ఫణినే నమః, ఓం యోగాయ నమః, ఓం ఉదగ్రాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుదీర్ఘాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం పునర్వసే నమః, ఓం మాధవాయ నమః, ఓం వహాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రీ బలాయ నమః, ఓం వామనాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బలినే నమః, ఓం కరాళినే నమః, ఓం గురవే నమః, ఓం ఆగమాయ నమః, ఓం అలభ్యాయ నమః, ఓం బుధయే నమః, ఓం వరదాయ నమః, ఓం సుఫలలాయ నమః, ఓం భావనే నమః, ఓం శశిబింబాయ నమః, ఓం పావనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం కామాయ నమః, ఓం అనాసకాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం అనిమిషాయ నమః, ఓం పవిత్ర నమః, ఓం విక్రమణే నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మోదనే నమః, ఓం భిక్షయే నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం నీలాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం శరభాయ నమః, ఓం హరాయ నమః, ఓం బాగినే నమః, ఓం అచలాయ నమః, ఓం సూరాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం శౌర్యాయ నమః, ఓం కుంభవే నమః, ఓం నయాయ నమః, ఓం తరవే నమః, ఓం భీమాయ నమః, ఓం గళాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం విభవే నమః, ఓం మాయాయ నమః, ఓం దేనవే నమః, ఓం వేదాంగయ నమః, ఓం వాయనాయ నమః, ఓం సేవ్యాయ నమః, ఓం వంద్యాయ నమః, ఓం దయనీయాయ నమః, ఓం తుష్ట్యాయ నమః, ఓం వందనాయ నమః, ఓం హరయే నమః, ఓం అనసూయాయ నమః, ఓం బీజాయ నమః, ఓం అంజితాయ నమః, ఓం బలవంతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదేవాయ నమః, ఓం వత్సలాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం శ్రీ వత్సలాయ నమః, ఓం దేవాదిదేవాయ నమః, ఓం రవణే నమః, ఓం కురువాసినే నమః, ఓం భోజనాయ నమః, ఓం సయానందాయ నమః, ఓం వరాయనాయ నమః, ఓం హరిషాయినే నమః, ఓం హనుమత్యై నమః, ఓం మహాదేవాయ నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం ప్రశాంతతనయే నమః, ఓం త్రినాదాయ నమః. ఓం శ్రీ త్రినాద అష్టోత్తర శతనామావళి పూజయాన్ని సమర్పయామి. ఇప్పుడు అగరవత్తిని వెలిగించి ధూపం చూపించాలి. ఓం శ్రీ త్రినాద నమః, ధూపమాగ్రాపయామి, ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరవత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను. దీపం. ఓం శ్రీ త్రినాద నమః, సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంటం రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదవవలెను. ఇప్పుడు నైవేద్యం. ఓం శ్రీ త్రినాద నైవేద్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి ఒక పళ్ళములోనికి తీసుకుని స్వామి వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ఓం భూర్భువ సువః, ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహే ధియోయోనః ప్రచోదయాత్, సత్యంత్వర్థేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ 6 చేతితో స్వామికి నివేదనం చూపించాలి. తర్వాత ఓం శ్రీ నమః నైవేద్యానంతరం హస్తో ప్రక్షాళయామి అని ఉద్దరిణితో పంచపాత్రలోని నీరు, ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర అంటే పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకుని నీళ్ల పాత్రలో వదలాలి. తరువాత పాదో ప్రక్షాళయామి అని మరోసారి నీరు అర్ఘ్యపాత్రలో ఉద్దరిణితో వదలాలి. పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి. తరువాత స్వామికి తాంబూలం. ఓం శ్రీ త్రినాథ నమః,
తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలమును మూడు తమలపాకులు రెండు పోక చెక్కలు అరటిపండు వేసి స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ తాంబూలం చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్దరిణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి. తిమ్మట కర్పూరం వెలిగించి నీరాజనం చూపించాలి. నీరాజనం ఓం శ్రీ త్రినాథ నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్లను హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి మూడు మార్లు త్రిప్పుచు చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు పువ్వులు చిల్లర డబ్బులు చేతితో పట్టుకుని మంత్రపుష్పం చెప్పుకోవాలి. మంత్రపుష్పం ఓం శ్రీ త్రినాథ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకుని అక్షతలు పువ్వులు చిల్లర స్వామి వద్ద ఉంచవలెను. తిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ప్రమదాగన దేవేశ ప్రసిద్ధే గణనాయక ప్రదక్షిణం కరోమి త్వా మిసపుత్ర నమోస్తుతే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ త్రినాథ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. స్వామికి చేతిలో అక్షతలు పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి తరువాత స్వామిపై చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు చల్లి మరలు తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచు పునఃపూజ ఓం త్రినాథ నమః పునఃపూజాంచ కరిష్యే అని చెప్పుకొని పంచపాత్రలోని నీటిని చేతితో తాకి అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదవవలెను. విశేషోపచారములు ఛత్రం ఆచ్ఛాదయామి చామరం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి సమస్త రాజోపచార సత్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి అనుకుని నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకోవలెను. పూజాఫల సమర్పణం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపం పూజా క్రియాదిషు యానం సంపూరతాం యాతి సద్యోవంతే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తతద్దుస్తే అనయా ధ్యానావాహనాది షోడసోపచార పూజాయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ త్రినాథ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం శ్రీ త్రినాథర్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట శ్రీ త్రినాథ ప్రసాదం శిరసాగ్రహణాన్ని అనుకుని స్వామి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకోవలెను. ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము ఒకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీఠముపై ఉంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పడం అంటారు. ఓం శ్రీ గణపతి నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని ఉద్వాసన పలుకుతారు. పూజా విధానం సంపూర్ణం. తరువాత తీర్థప్రసాదం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ త్రినాథ పాదోదకం పావనం శుభం అని తీర్థమును చేతిలో వేసుకుని మూడు మార్లు నోటిలోనికి తీసుకునవలెను. ఇప్పుడు త్రినాథ వ్రత కథను ప్రారంభిద్దాం. మధుసూదనుని కథ. భక్తులారా, మనసు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడుండేవాడు. మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరం దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను. అయ్యా, నేను చెప్పిడి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగును దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను?
ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తోంది. అట్టివారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికివ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు 6 రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబైరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నీయు పాలతో నిండియున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలోనికి చొరబడి పండిన పంటని మేయిచుండెను. అది చూచి షావుకారు అతికోపంతో ఏమనుచున్నాడంటే, ఇంక దీని ముఖము చూడకూడదు, ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను, ఇది 50 రూపాయలైనప్పటికీ నాకు మంజూరు లేదు, ఇప్పుడు బేరము వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను. షావుకారు, వినండి, 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు, ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను, ఆవు దూడ రెండును నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనివేసినాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఆ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చేయి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేసినాడు. ఆ ఆవు చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడి వేలైనది. ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెతకపోయినాడు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు. మధుసూదనకు త్రినాథదేవులు దర్శనమిచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్చున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించటలేదు. ఈ దినము శ్రీపురం సంత ఆగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్టయితే ఆ సంతలోనే అమ్ముతారు గదా. త్రినాథస్వాములారా, ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్చున్నాను అని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగూ సంతకు వెళ్చున్నావు కనుక మా నిమిత్తం ఏమన్నా కొద్ది దినుసులు తీసుకురావలను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా ఆకుచెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను గదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను, అదిగో ఆ గోరంటు పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసాలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టునింకను పైకి లాగుచుండెను. అది చూచి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు ఇంక లేవు, ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు.
ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తెస్తాను అని ప్రశ్నించగా, నీ పైమీద గావంచాలో తెమ్మని త్రినాథులన్నారు. అందులకు బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది, మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు, మమ్ము తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా, ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణచే పైపంచలో నూనె నిలుచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారు వెళ్ళి తెలకలవాణితో ఒక పైసా నూనె ఈ గావంచాలో పోయిమన్నాడు. అందులక తెలకలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవాణిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా, ఒక పైసా నూనె మాత్రం ఇవ్వమని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు. తెలికలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు, వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొన్న చెంగు పట్టుకొని అచట నుండి వెళ్ళిపోయినాడు. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూచి తెలికలవాడు మూర్చపోయినాడు. తెలికలవాళ్లందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చు కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పదును, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు, ఇప్పుడిట్లు వెళ్ళినాడు, కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఈలాగున అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీలైపోయినది. అది చూచి ముసలి తెలికలి వాని ఆనందం చెప్పనలవి కాబోయినది. విప్రుని గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పైసా మానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది, ఒక మాట వినుము, నీవు త్రినాథుల సేవ చేసేదవేని, నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులు చెప్పగా అది విని, స్వామి, ఏమి ద్రవ్యములతో మిమ్ములను పూజ చేయవలెనగా త్రినాథులు ఇలా చెప్పుచున్నారు, ఓ ద్విజుడా, విను, మా పూజకు అధిక వ్యయం అక్కర్లేదు, కొంచెములో తృప్తి పొందుదుము, ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసలు ఖర్చు చాలును, త్రిమూర్తుల ద్రవ్యము ఇంతే, మాకు ఈ లోకమే చేయవలసింది, 3 మట్టి పాత్రలు చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజాద్రవ్యములను తెచ్చి ఇచ్చటయుంచి ఈ వ్రతము చేయము, నీ సకల పాపాలు హరించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచెను. అప్పుడు త్రిమూర్తులు సెలవు ఇచ్చినారు, నీవు ఆ గావంచా చెంగు చీరి వత్తులు చేయము అనగా ద్విజుడు చెప్పుచుండెను, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను, అన్నవస్త్రములకు కష్టపడుచున్నాను, దీపము ముట్టించుటకు అగ్ని లేదు, పైగావంచా వత్తుల ఉపవాసములతో ఎదురు చూచుచుండిన నేను ఏ బుద్ధితో చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు కూర్చునెను. అది చూచి త్రిమూర్తులు ఇట్లు చెప్పుచున్నారు, ఓ ద్విజుడా, మదిలో కించపడుకు, నీ ఆవు దూడ దొరుకుతుంది, నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటుంది, వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తులు చెప్పిరి. అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, ఇటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో, 5 మేళాలు స్వాముల వారికి ఇస్తాను, ఈ మాట సత్యమని చెప్పి గావంచా చింపి వత్తులు వేసి తిరిగి బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు, దీపము వెలిగించుటకు అగ్ని లేదు, నేనేమి చేయదునని అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నేత్రములు మూసుకొనవలెను. అంతన బ్రాహ్మణుడు నేత్రములు మూసుకొనగా అకస్మాత్తుగా దీపము వెలిగింది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించెను. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగపడి దండమునర్చి త్రిమూర్తుల వద్ద సెలవుంది. కొంచెం దూరము నడిచి వెళ్ళిచుండగా త్రోవలో ఆవును దూడను చూచెను. సంతోషించి త్రినాథుల వారు నా యందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు.
వారి పూజ బాగుగా చేసి తిని అని భావించుకొని ఆవును దూడను తోలుకొని వెళ్ళి ఇంటి వద్దకు చేరెను. చూడగా తన ఇంటిలో ధన సంపదలు సంపూర్ణమయ్యున్నవి. అది చూచి అధిక సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ అర్పించెను. చేయవలసిన కార్యక్రమము అందరికీ వివరముగా తెలియజేశను. తన స్నేహితులను రప్పించి పూర్వము వలె మేళా సమర్పించెను. మేళా యొక్క క్రమము అందరికూ చెప్పగా అందరూ సంతోషించారు. ఆ రాజ్యములోనున్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసి దరిద్రులుగా ఉన్నవారు కూడా కోటి సంపదలు గలవారైనారు. అందరి ఇల్లు ఎందు సుఖ సంతోషములు నిండియుండెను. దానివలన షావుకారులు అందరూ వ్యాపారాలు పడిపోయినవి. ఆ వ్యాపారులందరూ ఆ దేశపు రాజు దగ్గరకేగి మొరపెట్టుకున్నారు. రాజు వారిని చూచి అడిగేదేమనగా, మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగగా, అయ్యా, మధుసూదనుడగు బ్రాహ్మణుడు దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొనేడినాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించెను. త్రినాథులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణుడు పూజించెను. సకల సంపదలు అతనికి కలిగినవి. మన ఊరిలో ఉన్న రైతులు యావన్మంది ఈ త్రినాథ మేళా చేశారు. గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా మేళా చేశారు. అందరూ మోక్షమొందారు. ధనధాన్యములు కలిగి కుబేరులతో సమానమైపోయారు. అందువలన మా వ్యాపారాలు పోయినవి. క్రయ విక్రయాలు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజు విని చాలా కోపము తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపముగా ఇట్లు చెప్పెను. త్రినాథులు దేవతల. ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచుంటిని వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్టి పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలెను. అట్లు లేని ఎడల శూలము చేయబడుదురని రాజుగారు తాకీదు ఇచ్చి ప్రజలందరినీ పంపించివేశారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి రాజుకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయెను. రాజుగారి నగరములో ఏడ్పుఘోష వినిపించుచున్నది. ప్రజలు రైతులు వగైరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖము చూచుకొని రాజు ఏడ్చుచుండెను. తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించినారు. ఆ కుమారుని శ్మశానమునకు తీసుకొని వెళ్ళి దహనం చేయుటకు స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవాన్నుంచినారు. త్రినాథులకు దయ కలిగి ఈ రాజకుమారుని బ్రతికింతుమేని మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్థలమునకు త్రినాథుల వారు వచ్చినారు. రాజుగారి జనసమూహమును చూచి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరంలో చలనం లేదు అని అడుగగా త్రిమూర్తులతో వారు ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? ఈ రాజకుమారుడు చనిపోయెను అని చెప్పిరి. త్రినాథులు చెప్పుచున్నారు, ఈ చిన్నవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపచారం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించినట్లయినా ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రుడు బ్రతుకుతాడు అని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు. అంతా ఆ పలుకులు విని త్రినాథస్వామి పేరు ఆ రాజు తనయ్యను చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకొనెను. ఒప్పుకొనగానే రాజు తనయుండు లేచి కూర్చొనెను. అది చూచి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్రం కోశ వలె వినిపించుచున్నవి. అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను తీసుకుని వెలుచుండెను. ఓడ నడిపించుకొని స్వర్ణభద్రా తీరమున ప్రవేశించెను. ఘోష చేసిన స్థలమునకు బయలుదేరెను. వారిని చూచి, ఓ జనులారా, త్రినాథుల పేర్లు ఏమి? మీరు స్మరించుచున్నారు కనుక వినుటకే శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారి మనుషులు ఇలా చెప్పుచున్నారు. ఓ వర్తకుడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే త్రినాథస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజు మరచినందున అపరాధుడైనాడు. ఇతడు రాజుగారి కుమారుడు. అపరాధము వలన చనిపోయి ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉంటిమి. అది చూచి ప్రభువుల వారికి దయ కలిగెను. వచ్చి వీనిని బ్రతికించెను. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చొనెను. ఇలాగున చెప్పగా షావుగారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభు ఎక్కడియుండునో చనిపోయిన రాజకుమారుని బ్రతికించినాడు. నా 7 ఓడలు ఒడ్డున ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. ఇంటికి సుఖముగా చేరుకుంటాను. నాకే కష్టమూ లేకపోయినట్లయినా ప్రభువుల వారికి 7 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించి ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయాను.
పై దేశములు వెళ్ళి అచట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని ప్రభువుల వారికి మేళాలు మరచాడు. అందులకు ప్రభువుల వారికి కోపము కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోని వారందరూ మునిగిపోయారు. అది చూచి అతను కూలి భూమిపై పడి ఘోష పెట్టినాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశము నుండి త్రినాథులు సెలవిచ్చుచున్నారు, నీవు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేత ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ ప్రాప్తమవుతుంది. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసియుంటిని, ప్రభువు మహిమ మరచితిని, ఇప్పుడు త్రినాథస్వామి వారికి మేళా చేస్తాను అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించెను. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే తేలినది. ఇది చూచి పట్టలేని సంతోషము నొందెను. పరిచారికలు నౌకర్లు ఓడలోని ధనమును తీసుకుని పోయేది. ధనము మోయించి వేసి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు చెక్కలు అంతయు స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామమును వేడినారు. రాజ్యమంతయు ప్రకటన పంపినారు కనుక మేళాలు చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో త్రోవను పోయే వారిని చూచి, ఓరన్నా మీరెవరు, మీ పేరేమిటి, మీరెక్కడికి వెళుచున్నారు అనెను. అది విని గ్రుడ్డివాడు, నా కన్నులు కానరావు, మీరంతా నేత్రములతో చూచుదురు, నేను దేనితో చూడగలను అని చెప్పెను. వారంతా కలిసి మేళా దగ్గరకు ప్రవేశించినారు. అటుల భజన చేయుచుండగా కొంచెం కనిపించెను. అతడు గ్రుడ్డివాడు, కొంచెం దూరము పోయెను. దారిలో ఒక చొట్టవాడు కూర్చొని ఉండి వానిని చూచి ఇట్లు అడుగుచున్నాడు, చూడగా నీవు గ్రుడ్డివాడవు, ఇంత కష్టముతో ఎక్కడకు వెళ్చున్నావు అని అడిగితే గ్రుడ్డివాడు చెప్పుచుండెను, అన్నా నేను మేళా చూచుటకు వెళుచున్నాను అనగా చొట్టవాడు విని, స్వాముల వారికి దయలేదు, చేతులు కాళ్ళు కూడా చొట్టనే, నేనెలాగు నడవగలను, నీకు కళ్ళున్నవి గనుక దేక్కుని అయినా వెళ్ళగలవు. గ్రుడ్డివాడు చెప్పుచుండెను, నీవు త్రినాథస్వాముల వారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము. నీవును త్రినాథస్వామి వారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తారు అని చెప్పగా త్రినాథ త్రినాథ అని చొట్టవాడు భజించాడు. ఓ గ్రుడ్డి అన్నా, నీకు కాళ్ళున్నవి కనుక నడవగలవు, నేను ఎలాగును నడవగలను, నన్ను నీ భుజములపై కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళుము, నేను నీకు త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చితముగా ఇద్దరము వెళ్ళిపోదాము అని చొట్టవాడు చెప్పెను. ఆ పలుకులు విని గ్రుడ్డివాడు చొట్టవాణిని భుజములపై కూర్చోండబెట్టుకుని మెల్లగా నడుచుకొని పోవుచుండెను. కొంత దూరం వెళ్ళగా త్రోవలో ఆయాసముతో కూర్చుండెను. గ్రుడ్డివాడు చెప్పుచుండెను, నేస్తం నా నేత్రాలు నిర్మలముగా కనిపించుచున్నవి అనగా చొట్టవాడు చెప్పుచుండెను, అయ్యా నేనిప్పుడు నడిచి వెళ్ళగలను. అట్లు గ్రుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు. ఆ మేళా స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండెను. అతడు మేళా పూర్తి కాకుండానే ఇంటికి వెళుతూ ఉండేవాడు. నిత్యము అదే మోస్తరుగా మేళా చెల్లకుండా వెళుతూ ఉండేవాడు. అతనిని ఈ ప్రొద్దున అందరూ కలిసి ఇలా అన్నారు, మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొనుచు అంతా వైష్ణవును చూచి, మేళా చెల్లకుండా నీవు వెళ్తుంటావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమంటాడనగా, నా అపరాధనమును క్షమించండి, మేళా పూర్తి కాకుండా ఇక వెళ్ళను. నేను నిజముగా చెప్పుచున్నాను, నా గురువు ఇచ్చటకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. నేను దైవయోగమున ఆ దినము ఆ గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను. వైష్ణవుడు ఎక్కడకు వెళ్ళెను, ఈ ప్రొద్దు అతడు కనిపించుటలేదు అని శిష్యుని గురించి అడిగెను. వాని తల్లి చెప్పుచున్నది, నా కుమారుడు మేళాకు వెళ్ళియున్నాడు అని చెప్పగా గురువు, ఆ మేళా ఎవరిది అని అడిగెను. అందులకామె అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా త్రినాథుల స్వామివారికి శ్రద్ధగా పూజ చేయుచున్నారు. అది చూచి గురువునకు కోపము వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని తన్నివేశెను. తరువాత వైష్ణవునిపై కోప్పడి బరబరా లాక్కొని పోయెను. కొంత దూరం వెళ్లేసరికి బోరన వర్షం కురిసింది. కటిక చీకటి కావడం వలన నడిచే త్రోవ కనిపించటలేదు. గురుశిష్యులు చెల్లా చెదురై ఎలాగైతే గురువుగారింటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా తన తల్లి ద్వారము వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి చూడగా భార్యయును కుమారుడును చచ్చిపడి ఉన్నారు. అది చూచి గురువు మూర్చపోయెను. శిష్యులు పట్టుకొని కూర్చోండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా తమరు త్రినాథస్వామి అపరాధులు,
త్రినాద మేళా పాడు చేసినారు. అందులకు ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎడల మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురువు ఆ మాటలు విని 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనెను. అంతలో భార్య కుమారుడు లేచియున్నారు. త్రినాద మేళా భగ్నము చేసినందుకు తగు శిక్ష జరిగినది. నేను మూర్ఖుడను అధముడను, ప్రభువారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభువు వారికి క్షమాపణ చేసి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో మేళా సమర్పించినాడు. నూనె కాలడం చల్లినది. ప్రభువు వారి పూజ కావచ్చినది. ఆకులు, వక్కలు, గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖము అనుభవించినారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గ్రుడ్డితనము కూడా లేక తరించిపోతారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. పురుషులు విన్న ఎడల అన్నవస్త్రములు కలిగి సుఖపడతారు. ఎవరైనా కొంటెగా హాస్యం చెప్పిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను 3 స్థలములయందుంచి ముందు విష్ణువునకు చందనము, పువ్వులు తెచ్చి మువ్వరును వేరువేరుగా పూజించవలయను. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్ని వేయవలెను. తాంబూలం 3 భాగములుగా చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలెను. 3 దీపములు వెలిగించి త్రిమూర్తులారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాదస్వాముల వారి పాదములపై పడవలెను. అందరును నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలెను. ప్రసాదమును అందరూ సేవించవలెను. ఈ విధముగా త్రినాదులను పూజించి తరించండి. త్రినాద వ్రత కథ సమాప్తం. కథ పూర్తయిన తరువాత పూజకు ఉన్న వారందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. విన్నారు కదండి, త్రిమూర్తుల పూజని ఈ విధంగా చేసుకోవాలి. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.